తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి స్థానం సుస్థిరమైంది. పరిచయం అవసరం లేని పేరు. అభిమానులతో మెగాస్టార్ అని పిలిపించుకుంటున్న చిరు బర్త్డే. ఈ సందర్భంగా అసలు ఆయనకు మెగాస్టార్ బిరుదు ఎలా వచ్చిందనేది తెలుసుకుందాం. మెగాస్టార్ అంటే చాలు, చిరంజీవి. చిరంజీవి అంటే మెగాస్టార్. ఓ ప్రత్యేకమైన బిరుదుతో సుప్రచితుడయ్యారు. ముందు సహనటుడిగా, తర్వాత విలన్గా, ఆ తర్వాత హీరోగా బ్లాక్ బస్టర్ మూవీలు అందిస్తూ స్వయం కృషితో ఎదిగిన మహానటుడు చిరంజీవి. ఆయన బిరుదే ఓ బ్రాండ్గా మారిందంటే ఆయన స్థానం అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఆయనకి ఆ బిరుదు ఎలా వచ్చింది, ఎవరిచ్చారనేదే కదా అసలు ప్రశ్న. ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు అప్పట్లో చిరంజీవికి మెగాస్టార్ అనే టైటిల్ ఇచ్చారు. కెఎస్ రామారావు చిరంజీవి కాంబినేషన్లో నాలుగో చిత్రం మరణ మృతంగం, యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా తీసిన సినిమా, ఓ బ్లాక్ బాస్టర్. ఈ సినిమా టైటిల్స్ పడుతున్నప్పుడు చిరంజీవి పేరును యథాలాపంగా మెగాస్టార్ చిరంజీవి అని పెట్టారు నిర్మాత కెఎస్ రామారావు. తెరపై ఆ పేరు మెగాస్టార్ అని చూడగానే థియేటర్ అంతా అభిమానుల చప్పట్లతో మారుమోగింది. అప్పటి నుంచి అలా కొనసాగుతూ ఇవాళ అదే ఓ బ్రాండ్గా నిలిచిపోయింది. బిరుదును బ్రాండ్గా మార్చుకున్న ఏకైక సినీ హీరో ఆయన ఒక్కడే.